హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే రొటీన్గా చేసుకునే వర్క్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా ట్రై చేద్దామండి. సో ఇవి చూసారా, చాలా బ్యూటిఫుల్గా చిన్న చిన్న పికాక్ లాగా ఉంటుందన్నమాట. ఇది ఎలా ట్రై చేయాలో చూద్దామండి. ఇది వచ్చేసి ఒక ఆల్టర్నేట్గా ఉండదండి, బ్లౌజ్ అంతా కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ గ్యాప్ ఇస్తా చేసుకోవచ్చు అన్నమాట, చిన్న చిన్న బంచెస్ కింద. సో ఇక్కడైతే జస్ట్ గ్లూ అప్లై చేసుకొని కొంచెం మ్యాంగో షేప్లో తిరిగి ఉండే ఒకటి తీసుకొని అంటించుకోవాలండి. ఇలా ఫ్రేమ్స్ అయితే మనకు బయట దొరుకుతున్నాయి. దాని పక్కనే కొంచెం క్రాస్గా ఒక 6 వచ్చేలాగా పెట్టుకోవాలి. వచ్చేసి ఐ షేప్ క్లిప్ స్టోన్స్ అండి, మరీ పెద్ద సైజ్ ఏం కాదు, కొంచెం చిన్న సైజులో ఒక 6 పెటల్స్ లాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఇవన్నీ కూడా ఇలా అంటించేసుకోవాలి. ఇందులో మొత్తం కూడా అంటించేదే ఉండదండి, స్టిచ్చింగ్ అయితే చాలా తక్కువ. సో ఇలా మొత్తం కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకొని దెన్ హెడ్ పార్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి జస్ట్ కిందకి, అంటే మనం ఒక పికాక్ షేప్ అనేది తీసుకురావాలన్నమాట ట్రెండీగా. మిడిల్లో వచ్చేసి ఒక కుందన అంటించేసుకుందాం. ఇక్కడ చూసారా, పైన హెడ్ పార్ట్ లాగా ఒక జర్కన్ స్టోన్ పెట్టుకోవడానికి బేస్ అనేది అంటించేసుకోవాలి. అక్కడ వచ్చేసి జర్కన్ స్టోన్ అనేది అంటించాలండి. ఇప్పుడు మనం పెట్టిన రింగులో కూడా హెడ్ పార్ట్లో చిన్న హోల్ ఇస్తారు, అక్కడ కూడా ఒక స్టోన్ అనేది. ఇక్కడ నార్మల్గా నీడిల్ తీసుకొని షుగర్ బీడ్స్ ఉంటాయి కదండి, అవి ఒక 3 తీసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ ఒక 2 తీసుకొని, సో ఇలా గుచ్చేసుకున్న తర్వాత ఇంకొకటి తీసుకొని ఒక 3 వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. అంటే మనకి జస్ట్ ఒక హెడ్ పార్ట్ లాగా అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ చిన్నగా మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా. అక్కడ వచ్చేసి ఏంటంటే ఒక ముత్యము ఒక షుగర్ బీటు తీసుకొని జస్ట్ అలా గుచ్చేసుకోవడమేనండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు పర్ల్ ఉంటుంది కదండి, దాన్ని వచ్చేసి కిందకి జస్ట్ హ్యాంగ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. లుక్ అయితే చూసారా ఎంత బాగుందో, అలా హ్యాంగ్ అయిపోతూ ఇలా మనం బ్లౌజ్కి ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇందాక ఫ్రేమ్ అయితే మనం జస్ట్ అంటించాం కదా, ఇప్పుడు దానికి రెండు వైపులా కూడా టాకాలు వేసుకోవాలి. ఇలా మనకి లాంగ్ డ్రెస్ ఉంటుంది కదండి, వాటికి యోక్ పార్ట్ అంతా కూడా వేసుకోవచ్చు. కిడ్స్ ఫ్రాక్స్కి, మన బ్లౌజెస్కి ఎప్పుడు చేసుకునే బోర్డర్ వర్క్ అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.